నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయభాస్కరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ విజయభాస్కరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా నిర్మించే ప్రబల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా రాజకీయ జెండాలు, అశ్లీల నృత్యాలు, ఇతర పార్టీల విమర్శలు వంటి కార్యక్రమాలు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రతి ప్రభా కమిటీ దగ్గర నుంచి 50,000 రూపాయలు ఆర్డీఓ సమక్షంలో పూచికత్తు చెల్లించాలని పేర్కొన్నారు. జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తు కార్యక్రమంలో చిల్లరపేట కాన్స్టిట్యూన్సీ నుంచి గాని వెలుకొండ మన నర్సరావుపేట కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 20 నుంచి 25 దాకా ప్రభలు కోటప్పకొండ తిరునాళ్లకు వస్తాయి. ఈ యొక్క ప్రభకి నిర్వాహకులకి కొన్ని కండిషన్స్ పెడుతున్నాం. ప్రతి ప్రభకి 10 నుంచి 15 మంది కమిటీ సభ్యులుండి వాళ్ల గ్రామంలో గాని ఈ కోటప్పకొండకు వచ్చిన తర్వాత గాని వాళ్ళ యొక్క మళ్లీ తిరునాళ్ళ తిరిగిపోయే వరకు ప్రభ దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ కమిటీ బాధ్యత తీసుకునే విధంగా 50,000 రూపాయల పూచికత్తును ఆర్డీఓ సమక్షంలో మేము బైండోర్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ప్రతి ప్రభ దగ్గర వారికి కూడా ఎలాంటి అశ్లీలత ఉండకూడదు. అశ్లీలత లేకుండా వాళ్ళని కూడా మేము మొత్తాన్ని పిలిచి ఈ ప్రభ కమిటీ వారిని ఈ సాంస్కృతిక కార్యక్రమం వారికి మొత్తానికి పిలిచి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మీటింగ్ లో మొత్తానికి వారికి కండిషన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వారు మొత్తం బైండ్ అవుట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క ప్రభల మీద ఈ రాజకీయ నాయకుల గురించి గాని కొన్ని కులాల గురించి గాని సినిమా హీరోస్ గురించి గాని వల్గర్ గా మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టే విధంగా లేకుండా చూడటం కూడా దీంట్లో భాగంగా తీసుకుని అన్ని విధాలుగా వాళ్ళని బైండ్ అవుట్ చేసుకుని ఫర్దర్ గా ఇన్సిడెంట్ జరగకుండా కోటప్పకొండ తిరునాళ్ల ప్రశాంతంగా జరగడానికి వారందరూ బయట చేసుకుంటానికి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మీటింగ్ లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం.